బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో శాంతి భద్రత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 10K రన్ను నిర్వహించారు. కులరహిత సమాజం నినాదంతో నిర్వహించిన 10K రన్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్, సినీ నటుడు రానా తదితరులు పాల్గొన్నారు. స్టాచ్యూ దగ్గర వారు విరమించబోతా ఉన్నారు. వారందరూ కూడా వన్ ఐ వాంట్ టు గివ్ ఇట్స్ టైమ్. నా ముందు ఒక బోర్డు ఉంది, కాస్ట్ ఇస్ డిస్క్రిమినేషన్ అని. అది ఇట్ సమ్ పాయింట్ ఇన్ మై లైఫ్ ఎవ్రీ సింగిల్ వన్ ఈజ్ పార్టీ టు డిస్క్రిమినేషన్, వెదర్ ఇట్స్ బై కాస్ట్, క్రీడ్, కలర్, సెక్స్, విచ్ ఎవర్ ఇట్ ఇస్. ఐ థింక్ ఇట్ యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ విదిన్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ సంబడి ఎల్స్ కెన్ డూ. యూ డోంట్ హ్యావ్ అ రైట్ దట్ సంబడి ఈస్ కాలింగ్ యూ డిస్క్రిమినేటెడ్ బికాస్ ఆఫ్ దిస్, బికాస్ యూ ఆర్ ఆల్సో డిస్క్రిమినేటింగ్. So it's something that all of us have to take off from our society and from our minds. ఇక అందరు తెలుసుకునే చూస్తారండి. సో మా అందరికీ లీడర్లు అంటే నందమూరి తారక రామారావు గారు ఒక దానవర చూడకన్న అనే సినిమాలో ఒక చెప్పారండి. క్షేత్ర బీజ ప్రాధాన్యతో సంక్రమైన మా కురువంశము ఏనాడే కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదం ఇందులుకున్నారు. అప్పుడే వాళ్ళకి అది పనికిరాలి, ఇప్పుడు మనకి ఎందుకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రయత్నం మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎలక్షన్ హడావిడి చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరైనా 18 సంవత్సరం పూర్తిగా చేశారు, వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన రాష్ట్రంలోనే 6.5 కోట్ల మంది ఓటు వేయడానికి ముందుగా వస్తున్నారు. కాబట్టి కులాలు మతాలు అతీతంగా రాబోయే ఎన్నికల్లో మీరు అందరూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం భేటీ అయిన విషయం విదితమే. వీళ్ళిద్దరు భేటీ కావడంపై ఆ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశంలోని రాజకీయ నాయకులను ఆలోచనలో పడేశాయి. రజనీ మద్దతు కోరడానికే మోదీ చెన్నై వెళ్లి ఉంటారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే అదంతా ఉద్దుతనేనని భేటీ అనంతరం తేలింది. సమావేశం ముగిసిన తర్వాత రజనీ మీడియాతో మాట్లాడుతూ కేవలం స్నేహపూర్వకంగానే తమ భేటీ జరిగిందే తప్ప రాజకీయ కోణంలో కాదని ఆయన స్పష్టం చేశారు. తనకి ఆరోగ్యం బాగలేనప్పుడు మోదీ తన గురించి తరచూ ఆరా తీసేవారని, అప్పుడే మోదీని ఎప్పుడైనా తన ఇంటికి రావాల్సిందిగా కోరానని అన్నాడు. ఆహ్వానం మన్నించి మోదీ తన ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. భవిష్యత్తులో మోదీకి అన్ని విజయాలే జరగాలని తాను మనసారా కోరుకుంటున్నానని రజనీ చెప్పుకొచ్చారు. అటు మోదీ కూడా రజనీతో భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని తెలిపారు. చెన్నైలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన కార్యక్రమంలో భాగంగానే రజనీని కలిశానని మీడియాకు వివరించారు. రజనీకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ అభిమానుల్లో ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఆయనకున్న ఇమేజ్ని ఉపయోగించుకోవాలని ఎన్నికలు జరిగే ప్రతిసారి రాజకీయ పార్టీలు, నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ రజనీ ఇంతవరకు రాజకీయ ప్రవేశం చేసింది లేదు. తాజాగా నరేంద్ర మోదీ చెన్నై వెళ్లి రజనీని కలవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. రజనీని బీజేపీలోకి ఆహ్వానించడానికే మోదీ భేటీ అయ్యారనే చర్చ నడిచింది. కానీ రజనీ మాత్రం ఎప్పట్లానే రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు. వీళ్ళిద్దరి భేటీ తమిళనాట బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ ప్రజలు తమ తల రాత తామే రాసుకుంటారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్లో జరుగుతున్న టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ 100% సెక్యులర్ పార్టీ అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమిలో చేరే ప్రసక్తే లేదన్నారు. చాలా మంది త్యాగాలు చేశారు, తెలంగాణ వచ్చిన దానికి సంతోషం. గుండెలలో మాత్రం అమరులైనటువంటి పిల్లల యొక్క బాధ మూగుతూనే ఉంటుంది, గుండెలలో బాధ వలుగుతూనే ఉంటుంది. ఇక్కడ స్టేజ్ మీదనే ఉన్నది పద్మావతి, అమరుడు మా పోలీసు కిష్టయ్య గారి భార్య, చాలా మంది బిడ్డలు ఆత్మబలిదానాలు చేసి ప్రాణత్యాగాలు చేసి సుమారు 1500 మంది వరకు
ప్రాణత్యాగాలు చేస్తే ఇలా తెలంగాణ సాధ్యమే. ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా మాట్లాడుతున్నారు, పేరు మేమే తెచ్చిన తెలంగాణ. ఈమె పద్మావతి పోలీస్ కృష్ణ గారి భార్య. నేను తెలంగాణ 50 మంది ప్రజల పక్షాన ఈ తల్లికి నేను శిరస్సు వచ్చి దండం పెడతా ఉన్నా. తెలంగాణ కుటుంబం కోసం తన భర్త కోల్పోయినా కూడా మధ్య మధ్యలో కరీంనగర్ నేను వస్తున్నా కలిసినప్పుడు, సార్ ఏదైనా బాధపడదాం కానీ తెలంగాణ కావాలి కదా, కృష్ణ చచ్చిపోయినటువంటి మాట నిలబడాలి కదా అని చెప్పి ఎప్పుడు వస్తాను సార్ తెలంగాణ అడిగింది. భర్త వల్ల నేను దుఃఖం గుండెల్లో ఉన్నా, అన్న అయిందేలా అయింది కానీ తెలంగాణ రావాలి కదా, ఎప్పుడు వస్తుంది అని అడిగినాను. అమ్మ వస్తే తప్పకుండా, మీ భర్త త్యాగం కూడా రోజు మన అమరుల త్యాగాలు మురాబో అని చెప్పిన తెలంగాణ వచ్చింది ఈరోజు. అమరుల కుటుంబాలను బ్రహ్మాండంగా గుండెలో పెట్టుకుంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి సదాశివం కుటుంబం సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. అలాగే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ రోహిణి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోడీకి పెరుగుతున్న సినీ సపోర్ట్, నమోని కలిసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు, నివాళులర్పించిన పలు పార్టీ నేతలు. తిరుమలను సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబం ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.